హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు వరల్డ్ అరుణాచలంలో కార్తీక పౌర్ణమి రోజున వెలిగించే కార్తీక దీపం గురించి తెలుసుకుందాం కార్తీక పౌర్ణమి రోజు ఉదయం నాలుగు గంటలకు భరణీ దీపం సాయంత్రం ఆరు గంటలకు మహాదీపం వెలిగిస్తారు అక్కడి నుండి పదకొండు రోజుల పాటు ఆ దీపం కొండపైన వెలుగుతూ ఉంటుంది పార్వతీదేవి అరుణగిరి మీద తపస్సు చేసినందుకు మెచ్చి శివుడు ప్రసన్నుడై ఉజ్వలమైన దీపస్తంభం వలె ప్రత్యక్షమయ్యాడట పార్వతీదేవిని తనలో లీనం చేసుకున్నాడట ఈ విధంగా శక్తి శివుడు ఐక్యమవటమే అర్ధనారీశ్వర వృత్తాంతం ఈ సంఘటన కార్తీక మాసంలో పౌర్ణమి నాడు సంభవించిందని తమిళులు భావిస్తారు అప్పటి నుంచి అరుణగిరిపై దీపం వెలిగించటం ఆ జ్యోతిని ఆరాధించటం ఆనవాయితీ అయిందని చెబుతారు కార్తీక పౌర్ణమి రోజున దీపాలు వెలిగించడాన్ని దేవదీపావళి అని పిలుస్తారు అరుణాచల శివుడికి ఈ పర్వదినం సందర్భంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆచారం కార్తీక శుద్ధ పంచమి రోజు అరుణాచలేశ్వర ఆలయంలో ధ్వజారోహణంతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి పదో రోజు సాయంత్రం అరుణాచల శిఖరం పైన భారీ పరిమాణంలో ఉన్న రాగి కుండ నిండా నెగ్గివేసి సాయం సంధ్యా వేళ పెద్ద దీపాన్ని వెలిగిస్తారు శివుడు త్రిపురాసురుణ్ణి సంహరించింది కూడా ఈరోజే కాబట్టి దీన్ని త్రిపుర పూర్ణిమ అని కూడా అంటారు అరుణాచలంలో నిర్వహించే ఈ కార్తీక పూర్ణిమను కుమార దర్శనం పేరుతోనూ పిలుస్తారు పది కిలోమీటర్ల చుట్టుకొలత మూడు వేల అడుగులు ఎత్తు ఉన్న మహిమాన్వితమైన అరుణగిరి మీద వెలిగించే కార్తీక దీపం చాలా దూరం వరకు కనిపిస్తూ ఉంటుంది ఈ వీడియో బాగుందనిపిస్తే కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ